ఈరోజు బామ్మర్ది గారి గురించి చెప్పుకుందాం. ఇది బతికెండో ముందు, అరే రాజేష్ సరిపల్ల, నువ్వేమన్నా ఇజ్రాయేల్లో యేసు కొట్టిన మేకులకున్న బొక్కలోంచి పుట్టేవరా మొండమొహం నా కొడకని నువ్వు పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు. ఎరా మొండని కాపులు, కమ్మలు, రెడ్లు, కాంట్లు, బ్రాహ్మలు, గొల్లలు, గౌళ్ళు వీళ్ళందరినీ నీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతావు నా కొడకని హిందువులు అనేసరికి. ఎరా నువ్వు దళితుడు అయితే నువ్వు పెద్ద మొనగాడివా? అసలు నువ్వు మతం మారిన తర్వాత రాజ్యాంగానికి విలువిచ్చే నా కొడుకు అయితే నువ్వు బీసీసీ కన్వర్టెడ్ తీసుకోవాలి కదా. నీకు అసలు దళిత కులంతో సంబంధం ఏంటి? దళిత సోదరుల్ని మోసం చేస్తున్నావు నా కొడుకు. నువ్వు ఒక మాటలో చెప్పాలంటే దళిత అనే కార్డు ఉపయోగించి అమాయకులైన దళితుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. దళితులంటే ఎవరో అణచబడిన వర్గం వాళ్ళు అంటావు కాసేపు, ప్రతి అణచబడిన వాడు దళితుడే అంటావు కాసేపు, కొంచెం సేపు రాజైన ఛత్రపతి శివాజీని దళితుడు అంటావు, కొంచెం సేపేమో సొంత కులంలో వాళ్ళని కొట్టేస్తావు. ఎరా దౌర్భాగ్యం నా కొడక, నీది ఒక జన్మ నేరసలా? ఏం మనిషివురా, ఎలా పుట్టేవరా? సెంట్రల్ జైల్లో కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు నా కొడక. నీ నోటితోనే నువ్వు చెప్పుకున్నావు. ఏడు రోజులు దెంగి తాగి ప్రజల దగ్గర డబ్బులు దొంగతనాలు చేసి బతికేవుడని చెప్పుకున్నావు నువ్వు. నువ్వేరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి? మాట్లాడితే కాపుల మీద పడేడుతావు, మాట్లాడితే బ్రాహ్మణుల మీద పడేడుతావు, మాట్లాడితే కమ్మోళ్ళ మీద పడేడుతావు, మాట్లాడితే రాజుల మీద పడేడుతావు. ఏమండి అక్కడ రాజులు మా దళితులను చంపేశారండి గుర్రం ఎక్కినందుకు, ఏమండి మేసాలు పెంచుకుంటే చంపేశారండి, గోలు చేసుకుంటే చంపేశారండి. దౌర్భాగ్యం నా కొడుకు, కానీ బాగానే తిరుగుతున్నావుగా ఉంగరాలు బొంగరాలు దెంగిన డబ్బులతో. దళితులంటే నువ్వు కాదురా, గుణం కలిగిన వాళ్ళు ఉంటారు చూసి వాళ్ళు దళితులంటే. అర్థమైందా? నువ్వు కాదు, దళితులంటే ఒక రాజా. అసలు రాజాలాగా బతికాడు చూసావా అంబేద్కర్? ఆయన ఒక మాటలో చెప్పాలంటే జ్యోతిబా పూలే, ఆయన కాంశీరామ్, వీళ్ళు దళితులంటే. వాళ్ళ కులానికి ఏం చేయాలని చూసుకునే వాళ్ళు. నీలాగా నీ సొంత మనుషుల్ని సొంత డబ్బులు నింపుకుంటా కాదు. నువ్వారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విమర్శించేది? నీతి లేని కుక్క, గజ్జె కుక్క, డబ్బులు కమ్ముకున్న నీ మహాశాన్ని తీసుకెళ్లి వాళ్ళ మడ్డకు తాగట పెట్టావు నువ్వు. నువ్వేరా నీతి లేకుండా మాట్లాడేది ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి? నీ బతికేంటో నీ లైవ్ వీడియోలు చూసి నీ మీద కొంచెం నిఘా పడిందేమో అని నీకు నువ్వే వణికి ఒట్లోనికి సచ్చి నీ అకౌంట్ డిలీట్ చేసుకున్నావు. ఇక్కడ కిషన్ రెడ్డి అక్కడ డిప్యూ హోమ్ అయ్యేసరికి తెలంగాణ నుంచి సెంట్రల్కి. నువ్వారా నీతి లేని కుక్క మాట్లాడేది? దళితులకి న్యాయం చేయాలని సీట్లు ఇచ్చాడ్రా బీఎస్పీని తీసుకొచ్చి, అదిరా పవన్ కళ్యాణ్ అంటే జగనేమి ఇచ్చాడ్రా నీ పెండాకుడు. దెంగ పెట్టలేనోడు ఎక్కడో గుద్దడని నీ ఏడుపు అంతే. కొద్దిలో దమ్ముంటే రాజకీయాల్లో పోటీ చేసి నీ దమ్మేంటో చూపించి, అంతేగాని ముండేడు పిలాడకు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.